అమ్మా సావిత్రి, ఏంటమ్మా అలా డల్గా కూర్చున్నావు? డల్గానా? డల్గా కూర్చున్నావు. అలా ఏం లేదు నాన్నగారు. సావిత్రి, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. నాన్న, అది అది ఏ ఎవరినైనా ప్రేమించావా? అబ్బాయి ఎవరమ్మా? పేరు అమర్. ఆ టిక్టాక్ వీడియోలో ఉన్న అబ్బాయేనా? ఒకసారి వీడియో చూశానమ్మా, చాలా కోపం వచ్చింది. సారీ నానా. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయటం తప్ప వేరే దారి కనిపించటం లేదమ్మా. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే అర్థమవుతుందమ్మా, నువ్వు తప్పు చేశావని ఒప్పుకుంటున్నావు. తలదించుకోవటం కాదమ్మా, ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మకం ఉందా? ఉంది నాన్నగారు. ఒక్కసారి ఇంటికి రమ్మను, మాట్లాడాలి. వీలైతే ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్పు. సరేనా? సరే. ఫోన్ చేసి ఒక చిన్న అబద్ధం చెప్దాం, ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. అమర్, నాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగింది? గోవాలో నీకు ఐ లవ్ యూ చెప్పిన విషయం గుర్తుందా? అది మర్చిపోయే విషయమా? ఆ టిక్టాక్ స్టార్ బాను వీడియో వెనకాల మనమున్నాం. నాకు చాలా భయంగా ఉంది. ఆ వీడియో ఎలాగైనా డిలీట్ చేయించు. నేను ట్రై చేస్తా. మా నాన్నకి తెలియక ముందుకే ఆ వీడియో డిలీట్ చేయించు, లేకపోతే నేను చచ్చిపోతా. తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు కదా. వీడియో ఉంటే చూపించండి, మేము కూడా చూస్తాం. అమ్మా, ఏమైంది? టిక్టాక్ సార్ కొత్త వీడియో ఒకటి అప్లోడ్ అయింది. ఈ వీడియో గోవాలోనే తీసింది. అంటే భాను గోవాలోనే ఉందా? వెళ్ళి భానుని పట్టుకొని వీడియో డిలీట్ చేయించుకోండి. రావణ్ గారు వచ్చాక వెళ్దాం. ఆ రావణ్ గారు గోవా బీచ్లోనే తిరుగుతున్నాడు, మనం వెళ్ళి చూద్దాం. పదండి. సరే పదండి. వీళ్ళేంటి మళ్ళీ బీచ్కి వచ్చారు? మీరు బీచ్కి ఎందుకు వచ్చారు? ఆ టిక్టాక్ సార్ ఇక్కడే తిరుగుతుంది. మీరు కొట్టిన వాడు ఈ బీచ్లో ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు.
చూసారా నన్ను చూసి వాడు ఎలా వెళ్ళిపోయాడు? నిన్ను చూసి వెళ్ళలేదు, నీ ముఖం చూడలేక వెళ్ళిపోయినట్టుంది. ఈ టైంలో కౌంటర్లు అవసరమా? అమర్, నీ లవర్ని జాగ్రత్తగా మాట్లాడమను. అయ్యో, నేనేమన్నాను? రావణ్ గారిని రెచ్చగొట్టకండి అని అన్నాను.